కొంచెం పైకి ఓకేనా ఓకే చాలా సంతోషం గత 25 ఏళ్లుగా నా చిన్నకాల మిత్రుడు చెరుకుపల్లి రాధాకృష్ణారెడ్డి గారు కానీ వేరే పార్టీ 25 ఏళ్లుగా వేరే పార్టీలో ఉన్నా కూడా నాకు మంచి మిత్రుడు ఈరోజు ఒక మంచి మనసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాలా స్థానికంగా నాకు అండగా ఉండాలా అన్న ఉద్దేశంతో ఈరోజు తన మిత్రులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న దానికి రాధాకృష్ణారెడ్డి గారిని పార్టీలోకి ఆదరంగా స్వాగతిస్తూ నెల్లూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా రాజకీయ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు లేని వేళ తరాసమ భేదం లేకుండా ఎక్కడా కూడా పార్టీల భేదం చూడకుండా సంక్షేమ పథకాలు అందించే విషయం గాని అభివృద్ధి పనులు సాధించే విషయంలో గాని పార్టీలకు అతీతంగా వ్యవహరించండి. ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు పాల్పడవద్దని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. వారు చెప్తున్న మాటల్ని తూచా తప్పకుండా నెల్లూరు రూరల్ లో పాటిస్తూ ఉన్నాం. రాధాకృష్ణారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్ని రకాల వారి సేవలను వాడుకుంటామని వారు కూడా స్థానికంగా కూడా ప్రజలకు అండగా ఉంటారని మరోసారి రాధాకృష్ణారెడ్డి గారిని మీ అందరి హర్షధ్వానాల మధ్య పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలోనే ఉన్నాను. కాకపోతే మనకు చేదరన్న శాలయాల నుంచి తెలుసు, 25 ఏళ్ళ నుంచి గత నుంచి చిన్నప్పటి నుంచే తెలుసు చేదరన్న. చేదరన్న వచ్చేసి అభివృద్ధి చూసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం చేరబడుతుంది. అదే చేదరన్న గిరన్న వాళ్ళిద్దరు రౌండ్ లక్ష్యంలాగా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి మేము నేను ఆ పార్టీలో ఉన్నా కూడా అన్న ఇదేనంటే నాకు అన్నాపురంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైట్లు కానీ ఒకటి కాదు మొత్తం ఏ అంటే అది చేస్తున్నారు. నేను అవతల ఉండే సేవతలు పని చేయించుకోవడం కరెక్ట్ కాదని ఈరోజు గిరన్న సమస్యలో చేదరన్న ఎమ్మెల్యే సమస్యలో మా అర్నాథపురం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 300 మంది దాకా వచ్చి ఉన్నాం. 300 మంది అర్నాథపురం నుంచి వచ్చి 300 మంది పార్టీలో చేస్తారు. బీజేపీ నుంచి 300 మంది వేయాల పార్టీలో చేరాము. నెక్స్ట్ ఒక 6 రోజుల నుంచి 200 మందిలో చేస్తాము. ఈరోజు ధన్యవాదాలు. సైడ్ రా.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।